देश प्रजल आस्तिनि बीजेपी प्रभुत्वं तन कॉर्पोरेट मित्रुलकु अप्पगिस्तुंदनि सीपीआई सीपीएम प्रजा संघाल नायकुलु मंडिपड्डारु। प्रकाशं जिल्ला स्थानिक एनजीओ होम लो सीपीआई सीपीएम आध्वर्यंलो अन्नि प्रजा संघाल पार्टीलु मीटिंग निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు మాట్లాడుతూ దేశం నిర్మించుకున్న ఆస్తులు బీజేపీ అమ్మడమే కాక రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్తులను కూడా లీజు పేరుతో ప్రైవేట్ పరం చేయమని మోడీ ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు। ప్రభుత్వ పరిశ్రమలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి నిర్మాణంలో వీసమెత్తు పాత్రలేని బీజేపీ దేశాన్ని తెగనమ్మేస్తుందని దేశ ఆస్తులే గాక గ్రామాల్లో ప్రజలు ఉమ్మడి ఆస్తులను మోడీ అమ్మేయమంటున్నారని వారు పేర్కొన్నారు। ఆదాయం కోల్పోయి ఆకలితో అలమటించే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చింది లేదని పండించే పంటకు గిట్టుబాటు ధరలు లేక అప్పులు తీర్చలేని రైతును ఆదుకున్నది లేదని కార్పొరేట్లు అప్పు చేసి ఎగ్గొట్టిన లక్ష కోట్ల అప్పును మోడీ ప్రభుత్వం బ్యాంకులకు తీర్చిందని అన్నారు। రైతాంగ సమస్యల మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ రైతాంగ పోరాటం ఆగదు అని చెప్పేసి ఒక దృక్పథం తోటి గత 10 నెలల నుంచి కూడా మరి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తా ఉన్నారు। ఆ ఉద్యమ సందర్భంగా కూడా దాదాపు 500 మంది చనిపోవడం కూడా జరిగింది। అయినా గానీ ఈ కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ ఎక్కడ కూడా ఏ సమస్యను పరిష్కరించలేదు। ఆ యొక్క ఏదైతే నల్ల చట్టాలు రద్దు చేయనని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నాడు। ఒక పక్క రైతులు ఈ నల్ల చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు।